Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. బిడిసి కొట్టిన గంట వ్యూహం మళ్లీ మొదటికొచ్చిన కథ. సీనియర్ నేత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మళ్లీ పొలిటికల్ జంక్షన్లోనే నిలుచున్నారు అని అంటున్నారు. ఆయన లేటెస్ట్ ఎత్తుగడ అయిన విశాఖలో కాపునాడు మీటింగ్ పెద్దగా సాగలేదు. తాను తెర వెనుక ఉండి ఈ సదస్సుకు కీలక నేతలను అందరినీ నిర్వాహకుల చేత ఆహ్వానింపజేసినా ఎవరూ రాలేదు. ప్రముఖ కాపు నాయకులు మంత్రులు హాజరైతే ఆ సభలో గంట బాగా హైలైట్ అయి ఉండేవారు. కానీ జరిగింది వేరు. గంట అంటే దూరంగా ఉంటున్నారు కాపు నాయకులని చాలా కాలంగా విమర్శలు వినిపించాయి. ఇప్పుడు వాటిని నిజం చేసేలా ఆయన నాయకత్వంలో కాపునాడు అంటూ ప్రచారం సాగడంతో మొదటికే డొమా కొట్టేశారని అంటున్నారు. ఇక చూస్తే విజయనగరం జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ పక్కా లోకల్. పైగా ఆయన తూర్పు కాపులకు నాయకుడిగా ఉన్నారు. శ్రీకాకుళంతో మొదలుపెట్టి గోదావరి జిల్లాల దాకా బొత్స హవ ఒక స్థాయిలో ఉంటుంది. ఆయన తానుగా కాపులకు ప్రతినిధిగా ఉండాలనుకుంటున్నారు. అలాగే విశాఖకు చెందిన యువ మంత్రి గుడివాడ అమర్నాథ్ తన తాత తండ్రుల వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. ఆయన తాత గుడివాడ అప్పన్న ఇప్పటికీ 4 దశాబ్దాల క్రితం ఎమ్మెల్యే అయ్యారు. తండ్రి గుడివాడ గురునాథరావు మినిస్టర్గా ఎంపీగా చేశారు. ఇప్పుడు అమర్నాథ్ కూడా తాము పక్కా లోకల్ అని చెబుతున్నారు. మరోవైపు మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గంటాతో విభేదించే టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చారు. ఇలా వైసీపీలో ఉన్న నాయకులంతా కూడా కాపునాడు మీటింగ్కి రాకపోవడానికి గంట క్రీన్ ఎడలో ఆ సమావేశం జరుగుతోందని ఆలోచించబట్టే అంటున్నారు. అలా వైసీపీ అధినాయకత్వం కూడా గంట అంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అని భావించి తమ పార్టీ వారిని వెళ్లకుండా ఆదేశాలు ఇచ్చిందని అంటున్నారు. పోనీ తెలుగుదేశం నుంచి అయినా నాయకులు రావాలి కదా అంటే గంట టీడీపీతో అంటి ముట్టనట్లుగా వ్యవహరించడం వల్ల ఆయనతో అంటగాగితే తాము కూడా ఇబ్బందులలో పడతామని భావించి వారు రాలేదని అంటున్నారు. ఇక గంట జనసేనలో చేరతారని ప్రచారంలో ఉంది. ఆ పార్టీకి చెందిన నాయకులు కొందరు వచ్చినా విశాఖలో కీలకంగా ఉన్న కాపు నాయకులైతే కనిపించలేదు. దాంతో కాపునాడు సభ పేరిట విశాఖ నుంచి అతిపెద్ద రాజకీయ సంచలనానికి తెరదిద్దామని భావించిన గంట ప్లాన్ వర్కౌట్ కాలేదని అంటున్నారు. కాపునాడు సభ హిట్ అయి ఉంటే అందరూ వచ్చి ఉంటే గంట ఉత్తరాంధ్ర జిల్లాలలో కాపులకు నాయకుడిగా మారి చక్రం తిప్పేవారని, ఫలితంగా ఆయన చుట్టూ అన్ని పార్టీల రాజకీయం తిరిగేదని అంటున్నారు. ఇప్పుడు అవన్నీ తేలిపోవడంతో గంట మరోమారు పొలిటికల్గా జంక్షన్లోనే ఉన్నారని అంటున్నారు. వచ్చే ఎన్నికలలో ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు, ఎక్కడ నుంచి చేస్తారు అన్నది కూడా చర్చగా ముందుకు వస్తోంది. తెలుగుదేశంలో టికెట్ ఇచ్చినా ఆయన కోరుకున్న చోట దక్కుతుందా, లేక తెలుగుదేశం పార్టీ ఆయన్ని విశాఖ ఎంపీగా పోటీ చేయమంటే ఆయన ఆలోచనలు ఎలా ఉంటాయన్నది కూడా చర్చకు వస్తోంది. మొత్తానికి 2022లో గంట కాపునాడు అంటూ కాపు నేతలతో భేటీలు వేసి ఏపీలో రాజకీయ సంచలనాలకు తెరతీయాలనుకున్నా కలిసి రాలేదు అంటున్నారు. మరి 2023లో ఆయన ప్లాన్స్ ఎలా ఉంటాయో చూడాల్సిందే.